నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తొలి ఏకాదశి తిరునాళ్ళ భక్తులతో కిటకిటలాడిన వినుకొండ నాయకుల ప్రత్యేక పూజలు. భూమా కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన డిసిసి మక్కెన. కరాటేలో రాణించడం అభినందనీయమన్న చైర్పర్సన్ షమీరా షమీమ్ ఖాన్. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, భార్యాభర్తలకు గాయాలు, భర్త పరిస్థితి విషమం. సీత జాడ విన్న కొండపై వేయించేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వినుకొండకు చేరుకొని కొండపై వేయించేసిన స్వామివారికి వేకోజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వినుకొండ నియోజకవర్గంలో పేరుగాంచిన తిరునాళ్ళ కావటం, నియోజకవర్గ కేంద్రమైన వినుకొండలో తిరునాళ్ళ జరగడంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు బోర్డర్లలోని గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో పాటు వినుకొండల తొలి ఏకాదశి తిరునాళ్ళ ఘనంగా జరగడంతో వివిధ రాష్ట్రాల ప్రజలు సైతం ప్రత్యేక మొక్కుబడులు దృష్ట్యా మొక్కులు తీర్చుకుంటారు. అయోధ్య నుండి సీతను రావణాసుడు అపహరించి ఈ ప్రాంతం గుండా వెళ్తుండగా అడ్డు వచ్చిన గరుడ మంత్రుడి రెక్కలు ఖండించడంతో బండరాలుగా ఉన్న ఆనవాలు నేటికీ ఉన్నాయి. రావణాసురుడిని అంతమొందించిన అనంతరం తిరుగు ప్రయాణంలో రాముడు, సీత జాడ విని రావణాసురుడికి జాడ తెలిపిన గరుడ మంత్రుడి ఆనవాలకు గుర్తుగా సీతారాములు వారు స్వయాన వారి చేతుల మీదుగా శ్రీ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి కొంతకాలం ఇక్కడ కొండపై జీవనం సాగించినట్లు ప్రతీక. నాటి నుండి నేటి వరకు తొలి ఏకాదశి నాడు కొండపై తిరునాళ్ళ ఘనంగా జరగడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా వినుకొండలో మంగళవారం తిరునాళ్ళ ఘనంగా జరిగింది. సాయంత్రం వేళలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ, ధిమి ధిమి తాండవకేళీలోలాయ. వినుకొండకొండపై వేయించేసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మకన మల్లికార్జునరావు దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైకి వెళ్లే భక్తులకు అభివాదం చేస్తూ సందడి చేసిన మకన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని పంపిణీ చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించిన ఆయన నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, 5 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా మరి వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా ఈ రోజున వినుకొండ కొండ మీద ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆశీస్సుతో ఈ ప్రాంతం మొత్తం కూడా మరి ఆయన భక్తులుగా మారినటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజున ఇప్పుడే మేమందరం కూడా గౌరవ పెద్దలందరం కొండ మీదకి వెళ్ళి దాని రామలింగేశ్వర స్వామి దర్శించుకొని
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పులిహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఈ నిరుకోట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి అందాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్ఎన్ఎస్లో పాటుపడతామని తెలియజేస్తుంది. పేద కుటుంబంలో పుట్టి కరాటేలో రాణిస్తున్న మల్లికార్జునను మున్సిపల్ చైర్పర్సన్ షమీరా షమీం ఖాన్ అభినందించారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఎస్టీ కులంలో పుట్టి వారి కుల వృత్తిని పేద కుటుంబంలో పుట్టి కరాటేలో రాణిస్తున్న మల్లికార్జునను మున్సిపల్ చైర్పర్సన్ షమీరా షమీం ఖాన్ అభినందించారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఎస్టీ కులంలో పుట్టి వారి కుల వృత్తిని వీడనడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కరాటే పోటీలలో పాల్గొని పలువురి ప్రశంసలు పొందడంతో పాటు పలు అవార్డులు ప్రశంసా పత్రాలను పొందడం అభినందనీయమని అన్నారు. మల్లికార్జున చేసిన కరాటే విన్యాసాలను తిలికించిన షమీం ఖాన్ అతనిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, నేటి సమాజంలో మహిళలకు కరాటే అవసరం ఎంతైనా ఉందని తెలిపిన ఆయన భవిష్యత్తులో ఎటువంటి అవసరాలు ఉన్నా తీర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమాన్ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆర్ మల్లికార్జునరావు అనే ఈ కుర్రాడు April 30th నేపాల్లో జరిగినటువంటి 6th ఇంటర్నేషనల్ కరాటీ కాంపిటీషన్లో బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది. అదేవిధంగా సిల్వర్ మెడల్ కూడా సాధించడం జరిగింది. ఇంటర్నేషనల్ అదేవిధంగా నేషనల్లో 2nd place, ఇంటర్నేషనల్లో నేపాల్లో రజకం సాధించడం జరిగింది. చాలా సంతోషం. మన వినుకొండ పట్టణానికి చెందిన మల్లికార్జునరావు 25th ward హనుమాన్ నగర్ వాసి. వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేద కుటుంబం వాళ్ళది. అయినా కానీ కష్టపడి మల్లికార్జునరావుని కరాటేలో శిక్షణ ఇప్పించి వాళ్ళకి చాలీ చాలని కూలి పనులు చేసుకుంటూనే దాంట్లోనే మల్లికార్జునికి శిక్షణ ఇప్పించి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. 2012 నుంచి కరాటీలో శిక్షణ తీసుకొని మంచి నైపుణ్యం ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులకి, మల్లికార్జునరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరాటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు అదే లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, కరాటీ నేర్చుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా. అదేవిధంగా మల్లికార్జునరావు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో కరాటీ నైపుణ్యం ఇప్పించే విధంగా మేము కూడా సిఫార్సు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణంలోని పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల ఆధ్వర్యాలలో తొలి ఏకాదశి తిరునాళ్లను పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొండమెట్ల వద్ద మార్కెట్ ఎదురుగల ప్రాంతాలలో శివశక్తి ఫౌండేషన్ టీడీపీ నాయకుల ఆధ్వర్యాలలో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు టీడీపీ నాయకులు ప్రసంగించగా, ఎంపీడీఓ కార్యాలయానికి ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పులిహార పంపిణీ కార్యక్రమంలో మూలే వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మొదటి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వినుకొండ నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజలందరికీ ఈ స్వామి ఆశీస్సుతో మేము కూడా ఏదో కార్యక్రమం పార్టీ తరఫున తలపెట్టాలని మన నాయకుడు బ్రహ్మనాయుడు గారు మంచి ఆలోచన చేసి ఈ పెద్ద పులిహార కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని అందరూ స్వీకరించి సాయంత్రం దాకా కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వెల్లటూరు రోడ్లోని అగ్నిమాపక శాఖ కార్యాలయ సమీపంలో గల శ్రీకృష్ణుని దేవాలయ సమీపంలో యాదవుల సంఘం ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేసి తానికొండ శ్రీను ప్రసంగించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఆశ్రమ గురూజీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొని ప్రసంగించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో NRT రోడ్లో ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్
రామ్మోహన్ రావు పాల్గొని ప్రసంగించిన అనంతరం అల్పాహార పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్లో ఓనమాలు నేర్చుకున్న నాయకుడు భూమా కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు దేశ సంరక్షణలో సేవకు అంకితమై కుటుంబ సభ్యులను త్యాగం చేసిన సోనియా గాంధీలపై కలంకిత వ్యాఖ్యలు చేయడం తగదని వాటిని ఖండిస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు మకన మల్లికార్జునరావు తెలిపారు. వినుకొండ పట్టణంలోని రాజీవ్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మకన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి తల్లి లాంటి పార్టీ నాయకులను అవమానించడం బాధాకరమని, పార్టీలు మారే వారికి తాను అన్న మాటలు వర్తిస్తాయని ఎద్దేవా చేశారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికలు మతతత్వానికి లౌకికవాదానికి మధ్య పోటీ అని, లౌకికవాదం అభ్యర్థి అయిన మీరా కుమారిని బలపరిచి గెలిపించాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నాయకులకు లేఖల ద్వారా విషయాన్ని పొందుపరుస్తూ అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈనాడు దేశంలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. చూసినట్లయితే లౌకికవాదుల కూటమి తరపున మీరా కుమారి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అనండి, మతతత్వవాదులు అనండి, వారి తరపున రామ్నాథ్ గోవింద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి మరి సర్వత్రా ఉత్కంఠతో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ భారతదేశంలో మొట్టమొదటి నుంచి కూడా మరి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాస్వామ్యవాదులే అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉండటం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం మరియు వైసీపీ రెండు పార్టీలకు కూడా లౌకికవాది కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి మీరా కుమార్ గారిని ఓట్లేసి గెలిపించవలసిందిగా మా అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు కూడా మేము సెక్యులర్ పార్టీలని మొట్టమొదటి నుంచి కూడా చెప్పుకుంటా ఉన్నాయి. మరి అలాంటి మీరు ఈ రోజున ఏకపక్షంగా బీజేపీ బలపరిచినటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధం ఉన్నటువంటి అభ్యర్థికి ఓట్లు వేస్తున్నారంటే దాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా మేము వైసీపీకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఉత్తర మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా లేఖలు రాయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే వారందరూ కూడా లేఖలు రాశాము. దీని ద్వారా మీరు మీరా కుమారి గారికి ఓట్లు వేయండి మేము అభ్యర్థిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంలో వారికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న కూడా ప్రెస్ లో అనాలోచితంగా అహంకారపూరితంగా మాట్లాడటం జరిగింది. మా పిసిసి అధ్యక్షులైనటువంటి రఘువీరారెడ్డి గారిని, అదేవిధంగా మా ఏఐసిసి అధ్యక్షులైనటువంటి సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని కూడా తోలనాడినటువంటి అజ్ఞాని భువన కరుణాకర్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన పదవులు చేపట్టినటువంటి విషయాన్ని మరిచి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటే అది తల్లుపాలు దాగి రొమ్ము గుద్దిన విధంగా మేము అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వారు మా నాయకులు, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు పిసిసి అధ్యక్షులుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ వాది, వారు మరణ ముందు వారు ఒకటే కోరారు. ఆనాడు ఉన్నటువంటి సిఎల్పి మీటింగ్ లో నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. నాకున్నటువంటి ఏకైక కోరిక, మనందరం ఏకైక లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పినటువంటి గొప్ప కాంగ్రెస్ వాది మా రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి మరణం మీద కూడా ఈ విధమైనటువంటి మరి ప్రజాస్వామ్య వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం అనేది ఈ సందర్భంగా గర్హనీయం. మేము కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వైసీపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా మీరా కుమార్ గారికి ఓట్లు వేయవలసిందిగా అభ్యర్థిస్తాం. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు, తొలి ఏకాదశి. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి శ్రీరాముడు ఆ రోజున ఈ వినుకొండ కొండ మీద పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినటువంటి, శివుణ్ణి ప్రతిష్ఠించినటువంటి గొప్ప రోజు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరి చాలా గొప్ప రోజు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. త్రివర్ణ పతాకాన్ని తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారు కూడా మరి ఈ రోజునే పుట్టడం జరిగింది. అదేవిధంగా
అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు కూడా ఇదే రోజున జన్మించడం జరిగింది. అదేవిధంగా 1989లో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఇదే రోజు జన్మించడం అనేది మరి కాంగ్రెస్ పార్టీ పరంగా మా అందరికి కూడా చాలా మంచి రోజు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికీ మించి ఈ దేశ స్వతంత్రం కోసం పోరాట స్ఫూర్తి నింపినటువంటి గొప్ప యోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు కూడా ఇదే రోజు జన్మించడం అనేది ఈ భారతదేశం మరి ఈ రోజున అదృష్టంగా భావిస్తాం. లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు డౌన్లో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో కొండపైకి ఎక్కే భక్తులు అల్పాహార పంపిణీని వినియోగించుకోగా శ్రీ వెంకటేశ్వర లారీ టైర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా మాజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంటా కాళేశ ఆకుల శ్రీనులు, ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షులు అనంతరామరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నాగిరెడ్డి, రామిరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి లారీ ఓనర్లు, డ్రైవర్లు, భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం 4 గంటల వరకు కూడా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క అసోసియేషన్ కేవలం పండుగ సమాజంలో అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మా శ్రేయోభిలాషి ఈరోజు ఎంతో సహాయ సహకారం అందించినటువంటి వినుకొండ పట్టణ సీఏ గారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఈ రోజున మరి జిల్లాల కార్యక్రమం, ఆ కార్యక్రమంలో మరి ఆయన పూర్తిగా జరగడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి లారీ ఓనర్ అసోసియేషన్ అందరూ కూడా, అలాగనే అధ్యక్షులు శ్రీ అనంతరామరెడ్డి గారు, సెక్రటరీ శ్రీ మీరావళి గారు, తదివర్గ కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, 13వ వార్డు కౌన్సిలర్ సింగం శెట్టి బాలగురువయ్య, మాతృమూర్తి రామలక్ష్మమ్మ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో అకాల మరణం పొందారు. మృతదేహాన్ని పట్టణ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బంధువులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని మృతదేహం వద్ద ఘన నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. గత 2 పర్యాయాలుగా బాలగురువయ్య, ఆయన సతీమణులు వార్డు కౌన్సిలర్గా మున్సిపాలిటీలో ఎన్నిక కాబడి వారిదైన శైలిలో ప్రజలకు సేవలు చేస్తుండటంతో అందరూ సుపరిచితులు కావడంతో మృతదేహాన్ని సందర్శించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బాలగురువయ్య తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో లోయలో పడి భార్యాభర్తలు ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన వినుకొండ పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. శావలేపురం మండలం శానంపుడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోవిందు, అరుణాలు ద్విచక్ర వాహనంపై మంగళవారం నూజెండ్ల మండలం ఐనవులు వెళ్తుండగా మార్గ మధ్యలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద త్రిప్రాంతకం వైపు నుండి వస్తున్న టాటా సుమో వాహనం టైరు పగలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైకు లోయలో పడిపోగా భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సహాయంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం గోవింద్ పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు తరలించినట్లు సమాచారం. పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారికి, అశ్వత్థ నారాయణకు, సమస్త దేవతలకు, ఇష్ట దేవతలకు రమారమణ గోవిందో. ఓం ద్రవందే రాజా వరుణో ద్రవం దేవో ద్రవస్తేంద్ర చాగ్నే చాధాశ్రమం ధారయతాం ద్రవం ద్రవం. ఓం స్వస్తి మంత్రార్థా సఫలా సంతి భవంతో అన్మహంతో రుణంతో. ఓం శ్రీ మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మ దేవతానుగ్రహ సంపూర్ణ బల సిద్ధిస్త భవంతో అన్మహంతో రుణంతో. శ్రీ ఇంద్రాది అష్టదిక్పాలక దేవతానుగ్రహ ప్రాప్తిస్తే భవంతో అన్మహంతో రుణం. ఈ రోజు మన వినుకొండలో తులేకాదశి పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున తులైకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి అనేక సంఘాల వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆ రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నారు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖశాంతులతో సంతోషంగా మంచి ఆర్థిక ప్రగతి సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆ భగవంతుడి దయవలన ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడితే ప్రాజెక్టులన్నీ నీళ్లు నిండి రైతన్నలు మంచిగా వ్యవసాయం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని, అనుగ్రహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలని, ఈరోజు 16,500 కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఎంతో ఆర్థిక ప్రగతి సాధించి ప్రతి పేదవాడికి ఇల్లు రానున్న 6 సంవత్సరాల్లో చేకూర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం నెరవేరాలని, ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా భగవంతుడు దీవించాలని, ఆర్థిక బాటలో ముందుకు నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ పేరు పేరున తులైకాదశి పండుగ శుభాకాంక్షలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.